అరుణ్ కుమార్ టీడీపీ ఓటమిపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. అయినా టీడీపీ ఓడిపోతే నష్టమేంటి? టీడీపీకి గెలుపోటములు పెద్ద సమస్య కాదు. చంద్రబాబుకి 10 ఎంపీ సీట్లు వస్తే ఢిల్లీలో చక్రం తిప్పగలరు. బాబు తర్వాత ఎలాగూ పార్టీ పగ్గాలు నారా లోకేష్కే వెళ్తాయి. కాబట్టి ఓడిపోతే టీడీపీకి ఏదో అయిపోతుందని చంద్రబాబు భయపడిపోవడంలో అర్థమే లేదు అని ఉండవల్లి వ్యాఖ్యానించడంతో మీడియా ప్రతినిధులు ఒకంత అవాక్కయ్యారు. ఇక ఇదిలా ఉంటే పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు చాలా జాగ్రత్తగా నిర్మించాల్సిందని, అశ్రద్ధ కారణంగా ప్రాజెక్టు సమీపంలో భూమి కుంగిపోతోందని, ఇవే అజాగ్రత్తలు కొనసాగితే రాజమండ్రి ప్రాంతం పోలవరం కారణంగా మునిగిపోయే ప్రమాదం ఉందని ఉండవల్లి వ్యాఖ్యానించడం గమనార్హం. కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన అధికారులపై చంద్రబాబు అక్కసు వెళ్లగక్కడాన్ని ఉండవల్లి తప్పుబట్టారు. వైఎస్ హయాంలో రాజమండ్రి నియోజకవర్గంలో కాంగ్రెస్ మీటింగులకి అప్పటి ఎన్నికల కమిషన్ నియమించిన పోలీస్ అధికారి వెంకటేశ్వరరావు అడ్డు తగిలారని, తాము అధికారంలో ఉన్నా ఆ పోలీస్ అధికారి చర్యలకు వ్యతిరేకంగా వ్యవహరించలేకపోయామని ఆనాటి విషయాల్ని మీడియాతో పంచుకున్నారు ఉండవల్లి. సో చూశారు కదా, టీడీపీ ఓడిపోతే నష్టమేం లేదంటూ ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్సులో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.